అరే చారి చెప్పరా బట్టు నా సామి రంగా చూసానరా సామి చూసావా అర్జెంట్ గా చెప్పరా బాబు రివ్యూ ఎలా ఉంది సినిమా ఎలా ఉందంటే అటు బాగుందని చెప్పలేను ఇటు బాగాలేదని చెప్పలేను సంక్రాంతికి మంచి పాసిబుల్ మూవీ రా టైం పాస్ అయిపోద్ది అలాగా ట్రైలర్ లో చూస్తుంటే ఇది మంచి ఒక కమర్షియల్ మూవీ సంక్రాంతికి కూడా రిలీజ్ అయ్యే పర్ఫెక్ట్ మూవీలా చూపించే ట్రైలర్ గట్టు ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయా సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయా సినిమాలో అన్నిటినీ బ్యాలెన్స్ చేసి బాగా కుమ్మి 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 మనం ముందుకు తీసుకొచ్చాడు ఆ కుమ్మిన వాటిల్లో ఎమోషనే బాగా వర్కౌట్ అయిందిరా అది కూడా అంత ఇంపాక్ట్ చూపించదులే ఎందుకంటే స్టోరీ అనేది రెగ్యులర్ ఫార్మాట్ లో ఉంటది రెగ్యులర్ ఫార్మాట్ లో ఉన్నప్పుడు కరెక్ట్ గా రైటింగ్ అవన్నీ బాగుంటే వర్కౌట్ అవుద్ది కానీ ఇక్కడ రైటింగ్ కొంచెం మైనస్ అయిపోయింది ప్రసన్న కుమార్ బెదవాడ మంచి రైటరే కమర్షియల్ ఎలిమెంట్స్ రాయడంలో బాగా దిట్ట కానీ ఇప్పటికి వచ్చేంత మాస్ ఎలిమెంట్స్ ని రూరల్ టైప్ లో ఎప్పుడు టచ్ చేయలేదు కాబట్టి రైటింగ్ అంత గొప్పగా అనిపించదు ఇది ఒక మలయాళం సినిమా రీమేక్ రా మలయాళం సినిమా నుంచి అడాప్ట్ చేసుకున్నారు ఈ కథని సో సేమ్ యాస్టీస్ తీసారో లేదంటే అది చూసారో మలయాళం సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఇది మరి సో మన తెలుగు వర్షన్ కి వచ్చినప్పటికి మాత్రం కొంచెం సోసోగా ఉంది అంటున్నాం అవును మామ అది మలయాళం వర్షన్ యాజ్ ఇట్ ఈస్ తీసుండకపోవచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని సీన్లు మనకు తెలుగుకు తగ్గట్టు అడాప్ట్ చేసినట్టు అనిపిస్తుంది మీకు చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే ఈ సినిమా మొత్తం సంక్రాంతి బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది ఇప్పుడు సంక్రాంతి భోగి రోజు ముందు రోజు స్టార్ట్ అవుద్ది కనుమ రోజు వరకు వెళ్తుంది మధ్యలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వస్తాయిలే ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయిరా బాబు నాయన అది మరీ క్రింజీరా బాబు ఇప్పుడు నాగార్జున లాంటి పెద్ద స్టార్ ను పెట్టుకుని అలాంటి క్రింజ్ ఎపిసోడ్స్ ఎలా రాసారో అర్థం కావట్లేదు రా ఇప్పటికి కొంచెం మంచి ఎపిసోడ్స్ రాసుకోవచ్చు కదా ఎందుకంటే సినిమా మొత్తానికి అవి చాలా మైనస్ మిగతా సీన్లన్నీ బాగుంటాయి ఆ వాళ్ళిద్దరు లవ్ స్టోరీ సీన్సే బాగో ఇంతకు డైరెక్షన్ ఎలా ఉందిరా డెబ్యూట్ డైరెక్టర్ అండ్ ముందైతే ఇతను కొరియోగ్రాఫర్ అని విన్నాను నేను సో డైరెక్షన్ కి వచ్చినప్పటికి మనోడు ఎలా చేశాడు డైరెక్షన్ ఇతను డైరెక్షన్ అయితే బాగుంది పరంగా డైరెక్ట్ చేశాడు రైటర్ వేరేగా ఉన్నప్పుడు డైరెక్టర్ జాబ్ ఎక్కడ తెలుస్తుంది అంటే పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్షన్ లో తెలుస్తుంది ఇతనైతే పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్షన్ ఒక రేంజ్ లో చేశాడు ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్స్ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్లు రాబట్టడం అంటే చాలా ఈజీ కానీ అవి కూడా కరెక్ట్ గా రాబట్టాలి కదా ఆ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్షన్ లో అయితే చాలా సక్సెస్ఫుల్ అయ్యాడు నెక్స్ట్ ఇంకో సినిమా పడితే ఇతను డైరెక్షన్ క్యాపబిలిటీ అర్థం అవుతుంది మనకి దీంట్లో అయితే పెద్ద తెలియలేదు కానీ డెబ్యూ మూవీ అయినా సరే స్టార్ హీరోని బాగా హ్యాండిల్ చేశాడు రా అండ్ ఇంకా మన పెర్ఫార్మెన్స్ సంగతికి వస్తే ఎలాగో తెలిసిందే మనకి కింగ్ సంగతి ఇంకా మిగతా వాళ్ళ యాక్టర్స్ సంగతి ఏంట్రా ఇప్పుడు ఈ సినిమాలో మెయిన్ గా నాగార్జున అల్లరి నరేష్ రాహు రమేష్ అశిక రంగనాథ్ రాజ్ తరుణ్ వీళ్ళ ఐదుగురు చుట్టూ తిరుగుతా సినిమా దీంతో పాటు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంటాడు విలన్ మెయిన్ రోల్ చేశాడు ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎప్పుడైతే కనిపిస్తాడో అప్పుడు నీకు భలే అనిపిస్తుంది సినిమా సీన్స్ కూడా భలే ఉంటాయి అతని కోసం రాసుకున్న సీన్స్ గానీ అతని పర్ఫార్మెన్స్ గానీ హై లెవెల్లో ఉంటుంది దాంతోపాటు నాగార్జున యాజ్ ఇట్ ఈజ్ మనకు తెలిసిందే కుమ్మేశాడు అల్లరి నరేష్ కు ఇలాంటి రోల్స్ కేక్ వాకు అదరగొట్ట వదిలేసాడు ఇంకా ఆశిక రంగనాథ్ డీసెంట్ గా యాక్ట్ చేసింది రావు రమేష్ కి మంచి రోల్ పడింది కానీ ఏంటంటే ఇంతకు ముందు ఇలాంటి రోల్ చాలా చూసాం మనం అండ్ రావు రమేష్ 100% ఇచ్చేసాడు రాస్తారు ఇప్పుడు వచ్చి ఏ రోల్ అంత పెర్ఫెక్ట్ గా పడలేదు కుమారి 21 తర్వాత నుంచి సో ఇదేనా కొంచెం ఒక నోటిఫై గుర్తుండే క్యారెక్టర్ ఏదైనా రాశాడా లేదు మా ఇది అసలు రాజ్తరణ్ చేయకపోయినా పర్లేదు కానీ రాజ్తరణ్కి డైరెక్టర్ కి మంచి రిలేషన్ ఉండడం వల్ల రాజ్తరణ్ అడిగాడు చేశాడు ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నారా సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయమ్మా విలేజ్ అట్మాస్ఫియర్ బాగా క్రియేట్ చేశారు సో మ్యూజిక్ ఎలా ఉందరా మరి పాటలు బాగున్నాయి బీజిఎం బాగుంది కానీ పాటల్లో వచ్చే ప్లేస్మెంట్ ఉంటది మరి అది మరీ వరస్ట్ గా ఉంటాయి కానీ పాటలు విడివిడిగా వింటే చాలా బాగున్నాయి ఈ సినిమాకి కీరవాణి కాకుండా ఇంకెవరైనా మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఈ సినిమా అట్రఫ్లాప్ అయిపోదు అమ్మా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చావు ఆ రేంజ్ లో ఇచ్చాడు మరి బీజిఎం మన కిరవాణి మరి డిఓపి సంగతి ఏంట్రా నార్మల్ గానే ఉంది పీరియాడిక్ అట్మాస్ఫియర్ బాగానే క్రియేట్ చేశాడు రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లోనే షార్ట్ కంపోజిషన్ ఉంది కానీ కొత్తగా అయితే ఏమీ లేదు ఓకే సో ఫైనల్ గా ఈ మూవీని మన ఆడియన్స్ కి సజెస్ట్ చేస్తావా లేదా నీకు నాగార్జున అంటే ఇష్టమా పండక్కి మంచి పాసిబుల్ సినిమా అంటే ఏంటంటే ఫ్రెండ్స్ తో కూర్చుని కేకలేసుకుని ఎంజాయ్ చేసి ఇలా చూద్దామా అంటే ఈ సినిమాకి వెళ్ళిపోవచ్చు కొంచెం బోర్ కొడతాయి కొన్ని కొన్ని సీన్లు కానీ ఒకసారి చూసేచ్చు మా నేనైతే రికమెండ్ చేస్తాను పండక్కి అయితే